ఉపాధి లేక ఆకలితో అలమటిస్తున్న భవన నిర్మాణ కార్మికుల ఆర్తనాదాలు, ఆత్మహత్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు జనసేన తీవ్ర నిరసనకు సిద్ధమైంది. అందులో భాగంగా ఇవాళ విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహించేందుకు పవన్ సిద్ధమయ్యారు. మరికొద్ది సేపట్లో విశాఖలో మద్దిలపాలెం తెలుగు తల్లి విగ్రహం నుంచి ఈ లాంగ్ మార్చ్ మొదలై సిఎంఆర్ సెంట్రల్ రామా టాకీస్ ఆసిల్ మెట్ట జంక్షన్ మీదుగా జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వరకు 2.5 కిలోమీటర్ల పొడవున మార్చ్ సాగనుంది. అనంతరం నిర్వహించనున్న బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ ప్రసంగించనున్నారు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి రైళ్లు, బస్సుల్లోనూ ఇటు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కూడా భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలివస్తున్నారు. ఇక లాంగ్ మార్చ్ కోసం వస్తున్న వాహనాలకు ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్లో ముందు పార్కింగ్ అనుమతి ఇచ్చినప్పటికీ యూనివర్సిటీ యాజమాన్యం చివరి నిమిషంలో అనుమతులను రద్దు చేసింది. దీంతో ఎంవివి కాలనీలో ఓ ప్రైవేటు విద్యాసంస్థ ప్రాంగణంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఇక పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి మేరకు జనసేన లాంగ్ మార్చ్లో టీడీపీ ప్రత్యక్షంగా పాల్గొంటోంది. టీడీపీ నుంచి మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాస్ పాల్గొనున్నారు. ఉపాధి లేక ఆకలితో అలమటిస్తున్న భవన నిర్మాణ కార్మికుల ఆర్తనాదాలు, ఆత్మహత్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు జనసేన తీవ్ర నిరసనకు సిద్ధమైంది. అందులో భాగంగా ఇవాళ విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహించేందుకు పవన్ సిద్ధమయ్యారు. మరికొద్దిసేపట్లో విశాఖలో మద్దిలపాలెం తెలుగు తల్లి విగ్రహం నుంచి ఈ లాంగ్ మార్చ్ మొదలై సిఎంఆర్ సెంట్రల్ రామా టాకీస్ ఆసిల్ మెట్ట జంక్షన్ మీదుగా జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వరకు 2.5 కిలోమీటర్ల పొడవున మార్చ్ సాగనుంది. అనంతరం నిర్వహించనున్న బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి రైళ్లు, బస్సుల్లోనూ ఇటు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కూడా భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలివస్తున్నారు. ఇక లాంగ్ మార్చ్ కోసం వస్తున్న వాహనాలకు ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్లో ముందు పార్కింగ్ అనుమతి ఇచ్చినప్పటికీ యూనివర్సిటీ యాజమాన్యం చివరి నిమిషంలో అనుమతులను రద్దు చేసింది. దీంతో ఎంవివి కాలనీలో ఓ ప్రైవేటు విద్యాసంస్థ ప్రాంగణంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఇక పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి మేరకు జనసేన లాంగ్ మార్చ్లో టీడీపీ ప్రత్యక్షంగా పాల్గొంటోంది. టీడీపీ నుంచి మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాస్ పాల్గొనున్నారు.
ఉపాధి లేక ఆకలితో అలమటిస్తున్న భవన నిర్మాణ కార్మికుల ఆర్తనాదాలు ఆత్మహత్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు జనసేన తీవ్ర నిరసనకు సిద్దమైంది. అందులో భాగంగా ఇవాళ విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహించేందుకు పవన్ సిద్దమయ్యారు. మరికొద్దిసేపట్లో విశాఖలో మద్దిలపాలెం తెలుగు తల్లి విగ్రహం నుంచి ఈ లాంగ్ మార్చ్ మొదలై సీఎంఆర్ సెంట్రల్ రామా టాకిస్ ఆసిల్ మెట్ట జంక్షన్ మీదుగా జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వరకు 2.5 కిలోమీటర్ల పొడవున మార్చ్ సాగనుంది. అనంతరం నిర్వహించనున్న బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ ప్రసంగించనున్నారు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి రైళ్లు బస్సుల్లోనూ ఇటు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కూడా భారీ సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు తరలివస్తున్నారు. ఇక లాంగ్ మార్చ్ కోసం వస్తున్న వాహనాలకు ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్లో ముందు పార్కింగ్ అనుమతి ఇచ్చినప్పటికీ యూనివర్సిటీ యాజమాన్యం చివరి నిమిషంలో అనుమతులను రద్దు చేసింది. దీంతో ఎంవివి కాలనీలోని ఓ ప్రైవేటు విద్యాసంస్థ ప్రాంగణంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఇక పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి మేరకు జనసేన లాంగ్ మార్చ్లో టీడీపీ ప్రత్యక్షంగా పాల్గొంటోంది. టీడీపీ నుంచి మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాస్ పాల్గొననున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విశాఖపట్నానికి చేరుకున్నారు. విశాఖ విమానాశ్రయంలో పవన్ కళ్యాణ్కి జనసేన నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. భవన నిర్మాణ కార్మికులకి మద్దతుగా 3 గంటలకి జనసేన లాంగ్ మార్చ్ విశాఖపట్నంలో ప్రారంభం కానుంది.
జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ విశాఖపట్నానికి చేరుకున్నారు. విశాఖ విమానాశ్రయంలో పవన్ కళ్యాణ్ కి జనసేన నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. భవన నిర్మాణ కార్మికులకి మద్దతుగా 3 గంటలకి జనసేన లాంగ్ మార్చ్ విశాఖపట్నంలో ప్రారంభం కానుంది. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ విశాఖపట్నానికి చేరుకున్నారు. విశాఖ విమానాశ్రయంలో పవన్ కళ్యాణ్కి జనసేన నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. భవన నిర్మాణ కార్మికులకి మద్దతుగా 3 గంటలకి జనసేన లాంగ్ మార్చ్ విశాఖపట్నంలో ప్రారంభం కానుంది. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ విశాఖపట్నానికి చేరుకున్నారు. విశాఖ విమానాశ్రయంలో పవన్ కళ్యాణ్కి జనసేన నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. భవన నిర్మాణ కార్మికులకి మద్దతుగా 3 గంటలకి జనసేన లాంగ్ మార్చ్ విశాఖపట్నంలో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శేషగిరిరావు అందిస్తారు. శేషగిరిరావు చెప్పండి, లాంగ్ మార్చ్ ఎప్పుడు ప్రారంభం కానుంది, జన సైనికులు ఏమంటున్నారు? ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శేషగిరిరావు అందిస్తారు. శేషగిరిరావు చెప్పండి, లాంగ్ మార్చ్ కు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, జన సైనికులు ఏమంటున్నారు? విశాఖపట్నంలో ఇప్పటికే విశాఖపట్నం సముద్రం, విశాఖ అనగానే సముద్రం, కానీ ఇక్కడ జన సైనికులు అందరూ విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం 3 జిల్లాలకు చెందినటువంటి జన సైనికులు, భవన నిర్మాణ కార్మికులు భారీగా విశాఖపట్నానికి తరలిస్తారు. కొద్దిసేపటి క్రితమే జనసేనాని పవన్ కళ్యాణ్ ఎయిర్పోర్ట్ స్వాగతం పలికారు. మరి ఒక 10 నుంచి 15 నిమిషాల మధ్యలో జనసేనాని ఇక్కడ తెలితల్లి విగ్రహం దగ్గరికి వచ్చి తెలితల్లి విగ్రహానికి పూలమాల వేసి లాంగ్ మార్చ్ భారీగా వివిధ ప్రాంతాల నుంచి
టూ వీలర్స్ మీద కొంతమంది బస్సుల మీద మరికొంతమంది ప్రత్యేక వాహనాల మీద ఇక్కడికి చేరుకున్నారు. ఎక్కడ చూసినా జన సైనికులు ఇక్కడ లాంగ్ మార్చ్ హోరెత్తుతుందని చెప్పాల్సింది ఉంటది. ఎందుకంటే భారీ స్థాయిలో యువత ప్రధానంగా మనం అయితే ఇప్పుడు ఇది ఏర్పాటు చేశారో, ఈ లాంగ్ మార్చ్ ఏర్పాటు చేశారో పవన్ కళ్యాణ్ చేస్తున్నారో, ఆ భవన నిర్మాణ కార్మికులు అలాగే భవన నిర్మాణ కార్మికులతో పాటు ఐరన్ సిమెంట్ మర్చెంట్స్ అలాగే కూలీ పనులు చేసిన వాళ్ళు భవన ఇసుకకి సంబంధించి ఉన్నటువంటి మొత్తం దాదాపు 40 సెక్టార్ జనాలను ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ తెలుగు తల్లి విగ్రహం అంతాను జన సైనికులతో నిండి ఒక పావు గంట సమయంలోనూ ప్రారంభిస్తారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్పారు. అలాగే వీళ్ళతో పాటు ఇతర పార్టీలకు చెందినటువంటి నాయకులు కూడా, లోక్సత్తా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్తో కలిసి వాళ్ళు కూడా లాంగ్ మార్చ్ లో పాల్గొంటారని మనకు స్పష్టమవుతుంది మాధురి. అయితే శేషగిరిరావు టీడీపీ నేతలు కూడా జనసేన లాంగ్ మార్చ్ లో పాల్గొనున్నారని తెలుస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు, రెండు పార్టీలు కలిసి ఈ లాంగ్ మార్చ్ ను కొనసాగిస్తారా? అంటే ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రజల సమస్య మీద పోరాడుతున్నటువంటి పార్టీగా జనసేన ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ అందుకోసం ఆ సమస్య పరిష్కారం కావాలంటూ లాంగ్ మార్చ్ ను ప్లాన్ చేయడం జరిగింది. ఏదైతే ప్రతిపక్షంలో తెలుగుదేశం కూడా ప్రతిపక్షంలో ఉంది, తెలుగుదేశం పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా ఇటీవల కాలంలో గత కొంతకాలంగా ఇసుక మీద పోరాటం సాగిస్తున్నారు. అయితే ఇసుక మీద ప్రత్యక్ష పోరాటానికి భారీగా జన సమీకరణ చేస్తూ భారీగా ఈ కూలీలతోటి జన సైనికులతోటి భవన నిర్మాణ కార్మికులతోటి జనసేన పార్టీ ఆలోచన చేసింది, ఆ విధంగా అడుగులు ముందుకేస్తుంది. కాబట్టి ప్రజా సమస్య పట్ల తాము కూడా ఆ ప్రజా సమస్య మీద పోరాడుతున్నాం, కాబట్టి జనసేనతో కలిసి మేము పయనిస్తున్నాము, ఇందులో పాల్గొంటాము, సమస్యని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్దాం, ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళకి ఆ సమస్యకు పరిష్కారం చూపడమే మా లక్ష్యమని తెలియజేసినట్లు చెప్తున్న పరిస్థితి ఉంది మాధురి. అయితే శేషగిరిరావు పవన్ కళ్యాణ్ ముఖ్యంగా ఏ అంశాలపై ప్రస్తావించే అవకాశం ఉంది ఈరోజు? అంటే ప్రధానంగా మెయిన్ ఎజెండా అయితే ఇక్కడ మనకి తీసుకోవాల్సింది ఇసుక మాత్రమే ఆయన ప్రధాన ఎజెండాగా తీసుకున్నారు. అయితే చాలా మంది ఇసుకు సంబంధించి మాట్లాడేటప్పుడు ఓన్లీ భవన నిర్మాణ కార్మికులే సఫర్ అవుతున్నారు అనేది చెప్తున్నారు, కానీ భవన నిర్మాణ కార్మికులతో పాటు దాదాపు 40 సెక్టార్లు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఐరన్ కు సంబంధించినటువంటి మెస్ వర్క్లు చేసిన వాళ్ళు అలాగే ఈ రాడ్ బెండర్స్, కార్పెంటర్లు ఇలాగా వివిధ రకాలుగా దీనికి అనుబంధంగా ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల్ని కలుపుకొని వాళ్ళ ఆ సమస్యల మీద ప్రధానంగా ప్రస్తావించే పరిస్థితి ఉంది. అలాగే ట్రక్ డ్రైవర్లు ప్రధానంగా ఈ ట్రాన్స్పోర్ట్ కు సంబంధించి ఇసుక పిక్క ఇటుక ఈ ట్రాన్స్పోర్ట్ చేసే ఈ ట్రక్ డ్రైవర్లందరూ మంత్లీ నెల అయ్యేటప్పటికీ వాళ్ళు కట్టాల్సిన వాయిదాలు కూడా బ్యాంకు రుణాలు కూడా చెల్లించలేని దుస్థితిలో వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ పరిస్థితుల మీద కూడా పవన్ కళ్యాణ్ ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ప్రభుత్వానికి ఒక దిశానిర్దేశం చేసి ఈ కార్మికుల సమస్యలను పరిష్కరించలేని పక్షంలోనూ ఒక వార్న్ కూడా చేసే కోణం అయితే మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మాధురి. శేషగిరిరావు, ఈ లాంగ్ మార్చ్ కు సంబంధించి జన సైనికులు ఎలా స్పందిస్తున్నారు? జన సైనికులు అయితే అసలు యాక్చువల్ గా లాంగ్ మార్చ్ మధ్యాహ్నం 3 గంటల తర్వాత లాంగ్ మార్చ్ ప్రారంభించాలి అనేది నిర్ణయించారు. ప్రధానంగా ప్లానింగ్ అయితే 4 to 6 అనేది ఈ లాంగ్ మార్చ్ తాలూకా షెడ్యూల్. కానీ తెల్లవారి ఉదయాన్నే 7, 7:30 గంటల నుంచే వివిధ ప్రాంతాల నుంచి ఉన్న వాళ్ళందరూ విశాఖ చేరుకునే మార్గంలో ఉన్నారు. అలాగే విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళందరూ కూడా తెల్లవారి నుంచే తెలుగు తల్లి విగ్రహం దగ్గర ఉండి తమ నేత పవన్ కళ్యాణ్ ఎప్పుడు వస్తారు ఆయనతో కలిసి ఈ పోరాటంలో పాల్గొంటాము అన్నటువంటి ఉత్సాహంతో ఇక్కడ మొత్తం మనకి జనసైన్యం అంతా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మాధురి. ఓకే రైట్, థ్యాంక్ యూ శేషగిరిరావు.